Hi, hello, namaste. Welcome to Free Jobs Adda YouTube channel. Friends, ee video lo manamu RBI Reserve Bank of India nundi release aina 841 office attendant post lo gurinchi aithe telusukundam. So deeniki sambandhinchina 20 selection process anta kuda mottamu all over country wide ga avutundi. Inka competitive test anedi mottanga online test online vidhanamlone nirvahinchadam jarugutundi. Ee proficiency test anedi regional language ante Telangana Andhra Pradesh vallaki telugulo, so vala vala region ki sambandhinchinatvanti languages lo ikkada nirvahinchadam ane jarugutundani cheppi ivvadam jarigindi. So deeniki sambandhinchinatvanti poorthi vivaralu manam telusukundamu. Mana channel ni modatisariga chustunna vallaithe channel ni subscribe cheskondi. Ee video chivari varaku chusi ee video meeku nachinatlayite mee mitrulaku kuda share cheyandi. So friends, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మన వీడియో అంత ముందుకు వెళ్తుంది. సో దాని ద్వారా మనం కూడా ఇంకా మరిన్ని అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి రీజనల్ వైస్ వేకెన్సీలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, టోటల్ ఈ విధంగా, అదేవిధంగా పీడబ్ల్యూబీడీలో విజువల్లీ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఫోర్త్ కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్ టూ కావచ్చు. ఈ విధంగా పోస్టులు అనేటివి డివైడ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 841 పోస్టులు అయితే వీళ్ళు నోటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆఫీస్ అటెండెంట్ పోస్టులు, అంటే ఆఫీస్లో అటెండర్గా పనిచేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనము హైదరాబాద్ రీజన్ చూసుకున్నట్లయితే ఎస్సీలకి 8, ఎస్టీలకి 5, ఓబీసీలకి 15, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్లో 24. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజియన్లో 57 పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా కంట్రీ వైడ్గా రాస్తున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి, సో ఇందులో ఏ రీజియన్ వాళ్ళైనా ఇంకో రీజియన్కి పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్సీలకి 25 పోస్టులు, ఎస్టీలకి 75 పోస్టులు, ఓబీసీ వారికి 211, ఈడబ్ల్యూఎస్ వారికి 76, అదేవిధంగా జనరల్లో 454 పోస్టులు. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 841 పోస్టులకి గాను మనం పోటీ చేసే అవకాశం అయితే ఉంది. 2/2/1996 నుండి 1/2/2003 మధ్యలో మాత్రమే పుట్టిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి కట్ ఆఫ్ డేట్ అనేది 1 ఫిబ్రవరి 2021 పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనము రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ చూసుకున్నప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వారికి, అంటే ఎస్సీ వారికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది, అంటే ఇక్కడ మనకి 18-25 అని ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, పీడబ్ల్యూడి వారికి, అదేవిధంగా ఇంకా అదర్ కేటగిరీస్కి ఈ మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ అనేది పెంచడం జరుగుతుంది, అంటే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటి గురించి మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి 5 ఇయర్స్, అంటే 30 ఇయర్స్ వరకు కూడా ఉన్నవాళ్ళు ఎలిజిబులే. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి 28 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ అడిషనల్గా ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకపోతే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వీరికి 10 ఇయర్స్ ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ఇందులో మళ్ళీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 13 ఇయర్స్, ఓబీసీ వారికి 15 ఇయర్స్, అంటే 25 ఇయర్స్ ప్లస్ ఈ 10, 13 లేదా 15 ఇయర్స్ వరకు కేటగిరీ వైజ్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అదే ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 3 ఇయర్స్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 50 ఇయర్స్, అంటే 50 ఇయర్స్ కంటే ముందు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. విడో డైవర్స్ చూసినట్లయితే వీరికి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్, అంటే ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్లో అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ పనిచేస్తున్న వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే వారి యొక్క ఎలిజిబిలిటీస్, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 1 ఫిబ్రవరి 2021 నాటికి ఖచ్చితంగా క్యాండిడేట్ అనేవారు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ బి అన్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ ఆన్ 1/02/2021. గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. చూడండి, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేటే ఉండాలి, అంటే గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అంటే 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత అంతకంటే పైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం లేదనే అంశం అయితే ఇక్కడ వీళ్ళు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే మనము ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అనేటివి
డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ సెంటర్స్ అనేటివి వాళ్ళు ఇచ్చిన జ్యూరిసిడిక్షన్లో మనం హైదరాబాద్ జ్యూరిసిడిక్షన్ నుండి అప్లై చేసినట్లయితే మనకి హైదరాబాద్ రీజియన్లో వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో అవి మనం అప్లై చేసిన తర్వాత అంతా తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే పే స్కేల్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు అయితే సెలెక్ట్ అవుతారో వీరికి బేసిక్గా 10,940 రూపాయలు అనే బేసిక్ పే బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ అనేది ఉంటుంది. సో దీనికి అడిషనల్గా హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ కానీ ఇతర అలవెన్స్లు ఏమైతే ఉంటాయో అవన్నీ ఇస్తూ మొత్తంగా గ్రాస్ శాలరీ చూసుకున్నట్లయితే 26,508 రూపాయలు గ్రాస్గా వస్తుంది. సో దీంట్లో కొన్ని డిరెక్షన్స్ ఉంటాయి. అన్ని బోను మినిమంగా 20,000 ఎబో అంటే 21,000 to 22,000 మధ్యలో నెట్ శాలరీ అనేది వస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. సో ఇది ప్రాథమికంగా అంటే ఇప్పుడు ఇనీషియల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థికి వచ్చేది. తర్వాత వాళ్ళ గ్రేడ్ ఇయర్ని బట్టి వాళ్ళకి శాలరీస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే మనము దీన్ని ఏ విధంగా అప్లై చేయాలనే అంశానికి వచ్చినట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ఈ రోజు నుండి అంటే ఫిబ్రవరి 24, 2021 నుండి మార్చి 15, 2021 వరకు వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అనేది www.rbi.org.in అని ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మనము అక్కడ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్ అనేది ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయాలి. దీనికి 50 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ 50 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కావచ్చు జనరల్ క్యాండిడేట్స్కి కావచ్చు వీరికి 450 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 50 రూపీస్ తీసుకోవడము, మిగతా కమ్యూనిటీస్కి ఇక్కడ టెస్ట్ ఫీజు అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్ మొత్తంగా 450 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫీ పేమెంట్ చేసేసి ఆన్లైన్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్స్ కావచ్చు లేదా ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసినట్లయితే వెబ్సైట్ అనేది ఫిబ్రవరి 24, 2021 నుండి మార్చి 15, 2021 వరకు ఓపెన్గా ఉంటుంది. అంటే ఈ డేట్స్లో మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ ఫీజు కూడా పేమెంట్ అనేది ఫిబ్రవరి 24, 2021 నుండి మార్చి 15, 2021 మిడ్నైట్ వరకు వీళ్ళు ఫీజు కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది April 9th మరియు 10th రోజు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 841 పోస్టులు చూశారు. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 50 రూపాయల ఫీజు, మిగతా వారికి అయితేనేమో 450 రూపాయల ఫీజు అనేది ఉంటుందని తెలియజేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ డేట్ కూడా అతి తొందరగా ఉంది, April 9th రోజు ఉంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా తొందరగా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.